ఈ రహస్యాన్ని సుఖయోగిందులు ఎంత చక్కగా చెప్పారంటే ఇత్తం స్వగోకులం అనన్యగతి నిరీక్ష ఈ మాటలో పెట్టాడు స్వగోకులం ఆయనకు సంబంధించిన గోకులం అయ్యా ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్ని పుణ్యాలు ఉండాలండి కృష్ణునికి సంబంధించిన అనే మాట వాళ్ళకు వర్తిస్తుంది అనన్యగతి అనన్యగతి అంటే కృష్ణుడు తప్ప మరొక గతి లేనటువంటి గోకులం దానిని గమనించాడు పరమాత్మ అంటే ఆయనకు తెలియదా వాళ్ళ యొక్క హృదయం పైన వాళ్ళకి తెలియజేశాడు ఒక్కసారి ఆ విధంగా చేసి ఒక్కసారిగా స్వామివారు బలరాముడు నిషేధించిన విషయం వాళ్ళ భక్తిని గమనించి వాళ్ళ భక్తిని దేవతలు గమనించారన్న విషయం తెలుసుకుని అంతన్ కృష్ణుడు మేను పెంపా శరీరాన్ని ఒక్కసారి పెంచాడు ఆ బంధింపబడ్డ శరీరాన్ని ఒక్కసారి పెంచి విదిలించాడు విదిరించగానే భుజగుండా వృత్తులంబాసి సంతప్తాయత భోగుడై కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషయ నాసా దుర్విషము దుశ్చింతన్ దిక్కులు నాసావి తలగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతి ధూమకాష్ఠాకృతి అనే మాట అత్యద్భుతమైన ఉపమానం అది మూలంలోదే గ్రహించి చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి పోతన గారు అంటే బాగా మండుతున్నటువంటి కర్రని ఒక్కసారి నీళ్లతో కొట్టి నల్లగా కనబడుతుంది పొగలు వస్తుంటాయి అలా ఉన్నట్టు గాలియుడు ఎందుకంటే స్వామివారు లేచి ఒక్కసారి విజృంభించగానే ఊహించలేదు అతడు అంత దూరం ఎగిరిపడ్డాడు ఎగిరిపడ్డవాడు తేరుకుని చూస్తున్నాడు అక్కడ అన్ని వైపుల నుంచి ఏమిటి అతడు చూస్తే పిల్లవాడు అనుకున్నాం ఎంత మహాబలం ఉందా అని చూస్తూ నిలబడిపోయాడు అక్కడ పొగలు వస్తున్నాయన నుంచి ఆ పొగలొస్తున్నటువంటి నల్లని కట్టెలాగున్నాడయ్యా సర్పరాజు అన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాడు వాడు తేరుకుని మళ్ళీ కాటు వెయ్యాలని సిద్ధపడే లోపలే కృష్ణ పరమాత్మ ఒక్కసారి దుమికి ఆ పడగల మీదకి చేరుకున్నాడు విస్తారమైనటువంటి ఆ పడగల మీదకి కృష్ణ పరమాత్మ మృదువైన పాదాలతో ఎక్కాడు ఇక్కడ వర్ణించేటప్పుడు కమలోదరాఘ్రి అని ఇందాక చూపించాడు కదా ఆ పాదాలను ఎందుకు అంటే ఇప్పుడు పని దానితోనే చేయబోతున్నాడు ఆయన ఏం పరిభ్రమ హత సమున్నతం సమానమ్యా కృష్ణపరమత్త ఏ విధంగా ఎగిరేడు ఇక్కడ వర్ణిస్తున్నాడు ముందుగా గుండ్రంగా తిరుగుతున్నాడు కృష్ణుడు ఆ తిరుగుతుంటే సర్పం కూడా ఆయనకు చూస్తూ గుండ్రంగా తిరుగుతోంది అలా తిప్పి తిప్పాడు దానితో దానికి అలసట లాంటిది వచ్చింది ఆ సమయం చూసి ఒక్కసారి దుముకాడు ఆయన ఆ దుమికి దానిపై నాట్యం చేస్తున్నాడు పాదాంబుజోకిల కళాది గురున్న నర్త తన్మూర్ధరత్న నికరస్పర్శాతి తామ్రపాదాంబుజ అఖిల కళాది గురు ననర్త ఆ ఎర్రని మెత్తని పాదాలతో అఖిల కళ ఆది గురు సమస్త కళలకు ఆది గురు అయినటువంటి కృష్ణపరమాత్మ నాట్యం చేయడం మొదలుపెట్టాడు అది చెప్పడం ఎంత రమ్యంగా చెప్పారండి నాట్యం చేస్తున్నాడంటే ఆయనకే నాట్యం తెలుసా ఆయనకు తెలిసిన నాట్యాలు ఎవరికి తెలుస్తాయండి ఇక్కడ అఖిల కళా ఆది గురు అద్భుతమైన మాట సమస్త కళలకి ఆది గురువైనటువంటి కృష్ణ పరమాత్మ నాట్యం చేయడం మొదలు పెడుతున్నాడు ఆ నాట్య వైభవం తన్నర్తుముజతమభాయ గంధర్వ దేవ దేవబద్వ ఒక్కసారి గగన మండలంలో గంధర్వులు సిద్ధులు దేవతలు చారణులు దేవకాంతులు అప్సరసలు వీళ్ళందరూ ఆ నాట్యం చూడ్డానికి వచ్చేశారు అందులో కొందరు మృదంగాలు వాయిస్తున్నారు కొందరు మంగళవాద్యములు పలికిస్తున్నారు కొందరు గానములు చేస్తున్నారు ఆ నాట్యం చూస్తూ పరవశిస్తూ ప్రీత్యా మృదంగ పనభానక వాద్య గీత పుష్పోపహారనుతిభిస్ సహసోపసేదు వాళ్ళ పువ్వులు తీసుకువచ్చి ఆ దేవతలు ఆ నాట్యం చేసిన కృష్ణ పరమాత్మ మీద అలా జల్లేరే స్వామి నాట్యాన్ని చూస్తూ నిజానికి స్వామి యొక్క నాట్యం చూడటం అంటే సామాన్యమా ఏ హంగులు లేకుండా ఆ వనంలో ఆ మడుగులో ఆ పాము పడగలపై స్వామి నాట్యం చేస్తూ ఉంటే వైభవం అప్పటికప్పుడు వచ్చింది వెంటనే నట్టువాంగం ఏదండి వాయిద్యాలు ఏవండి అంటే ఆకాశంలో ఉన్నాయి ఏం లాభం ఇక్కడ వాళ్ళకి వినబడద్దు ఒక్క గగనానికే వినోదం కాదు అక్కడున్న పృథ్వీ కూడా వినోదం స్వామి యొక్క నాట్యం అందుకే స్వామి నాట్యం ప్రారంభించగానే యమునా తరంగాలు మృదంగాలు వ్రాయించడం మొదలుపెట్టాయి